అభినందించడం నేర్చుకో. శ్రావణ్ 10వ తరగతి చదువుతుంది. తరగతిలో అన్ని సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఆమెకే వచ్చేవి. 9వ తరగతి వరకు అలాగే మార్కులు తెచ్చుకునేది కావటం వలన టీచర్లంతా 10వ తరగతిలోనే ఆమె మంచి ర్యాంక్ పొంది పాఠశాలకు పేరు తెచ్చిపెడుతుందని భావించి ఆమెను ప్రోత్సహించసాగారు. దానితో శ్రావణికి గర్వం పెరిగింది. తోటి విద్యార్థులను చాలా చులకనగా మాట్లాడడం, వారిపై వ్యంగ్యంగా మాటలు విసరడం చేయసాగింది. భరత్ శ్రావణి తమ్ముడు 6వ తరగతి అదే పాఠశాల చదువుతున్నాడు. వాడికి ఆటలన్నా పాటలన్నా ఇష్టం. సెలవు రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఆటపాటలకు కేటాయించేవాడు. అలా అన్ని చదువుల్లో వెనుకబడేవాడు కాదు. తరగతిలో ఫస్ట్ కాకపోయినా క్రింద శ్రేణిలో ఉండేవాడు. అందువల్ల శ్రావణి వీలు దొరికినప్పుడల్లా తమ్ముడు చదువు పేరు చెప్పి దెబ్బ పొడిచేది. ఈ ఆటలు పాటలు కూడు పెట్టవు, దేనికైనా చదువే ముఖ్యం అనేది. ఇది ఇలా ఉండగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. అన్ని ఆటలకు పాటలు పోటీకి తన పేరు నమోదు చేసుకున్నాడు. భరత్ శ్రావణి తమ్ముడు మందలిస్తూ, ఈ పోటీల పేరుతో 4 రోజులు చదువుకు బ్రేక్ పడతావు, ఎందుకురా నీకు పిచ్చి అంది. అబ్బో, పాడే ప్రతివాడు బాలు అయిపోతాడా, ఆడే ప్రతి నీలాంటి వాడు కుళ్ళి అయిపోతాడా అనేసరికి భారత్ మౌనంగా తన క్లాసులోకి నడిచాడు. పోటీలు ముగిశాయి. చదువుల్లో ఉత్తమ విద్యార్థినిగా శ్రావణికి బహుమతి ఇచ్చారు. కబడ్డీ జూనియర్స్ల పరుగుల పందెంలో దేశభక్తి గీతాల పోటీల్లో 3 బహుమతులు పొందాడు. భరత్ పత్రికావిష్కరణ జరిగిన తరువాత భరత్ చేత పాట పాడించారు. అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. శ్రావణికి చిరాకుగా అనిపించింది. విజ్ఞానం కంటే ఈ టైం వేస్ట్, పనులకు బహుమతులు చప్పట్లునా అనుకుంది. ఇద్దరు ఇంటికి వచ్చారు. వచ్చేసరికి మేనమామ ఊరు నుండి వచ్చి ఉన్నాడు. భరత్ శ్రావణి తమకిచ్చిన బహుమతులను చూపించి వివరాలు చెప్పాడు. ఇద్దరిని అభినందించాడు మేనమామ. మావయ్య, నువ్వైనా చెప్పు, చదువు ముఖ్యమా ఆటలు ముఖ్యమా అని అడిగింది శ్రావణి. ఆయనకు శ్రావణి ఉద్దేశం అర్థమైంది. పైగా తన చెల్లెలు కూడా అప్పటి వరకు ఆయనకు శ్రావణి ఉద్దేశం కొడుకుకు ర్యాంకులు రావటం లేదని బాధపడడం విన్నాడు. పిల్లలిద్దరి దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు. చూడండి పిల్లలు, చదువు విజ్ఞానం కోసం, బ్రతుకు తెరువు కోసం అవసరం ఆటపాటలు మనోవికాసానికి, ఆరోగ్యానికి, చురకదనానికి ముఖ్యం. ఇందులో ఏది ముఖ్యం నిర్ణయించేంత వయసు లేదు. మీకు ఎవరికి ఇందులో ఎక్కువ ఆసక్తి ఉంటుందో అందులో ఎక్కువ కృషి చేయడం తప్పు కాదు. ఎంత చదివిన ఆరోగ్యం, చురకదనం, సమయస్ఫృతి లేనిదే మంచి ఉద్యోగాలు వస్తాయి. అందరి తెలివితేటలు ఒకే స్థాయిలో ఉండవు. ఎవరి స్థాయిని వారు చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా ఎదగడం అవసరం. అమ్మ శ్రావణి, ఎవరిలోనైనా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఒక్కడే అన్నిటిలో రాణించడం లేదు. కనుక ఎవరిలో ఏ గొప్పదనం ఉన్నా దానిని అందరం అభినందించవలసినదే. గొప్పదనాలు మాదిరిగానే బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అందుకే మంచికి అభినందించడం అలవాటైతే బలహీనతలకు సర్దుకోవడం తెలుస్తుంది. నువ్వు తమ్ముడిలా ఆడలేవు పాడలేవు, అది నీ బలహీనత కదా. దానిని కప్పిపుచ్చుతూ నీ మెరిటరీని గొప్పదంటున్నావు. వాడు చదువులో ప్యూర్ కాదు, 80% మార్కులు తెచ్చుకుంటున్నాడు. అవునా కాదా? బాగా చదివే నీలాంటి తెలివైన పిల్లలు దీనిని బాగా అర్థం చేసుకుంటారు. మేనమామ మాటలకు శ్రావణిలో మార్పు వచ్చింది. తమ్ముడిని అభినందించింది. ఇతరులని విమర్శించడం మానుకుంది. నీతి: ఎదుటి వారిలో నీ ప్రతిభను గుర్తించి అభినందించడమే నిజమైన విజ్ఞానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.